అడవి బిడ్డల అద్భుత జాతర నాగోబా జాతర నేటితో ముగియనుంది. పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే ఆదిలాబాద్లోని కేస్లాపూర్లో వెలుగుల మధ్య జాతర ప్రారంభమైంది. ఈ జాతర చిమ్మ చీకట్లలో చల్లటి గాలుల మధ్య దట్టమైన అటవి పండుగ వాతావరణంతో కలకలలాడింది. నాగోబా జాతర తరతరాల సంప్రదాయంగా అడవి బిడ్డలు ఎంతో నిష్ఠగా నాగదేవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు. నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో గోండు తెగలకు చెందిన మెస్రం వంశస్థులు నిర్వహించే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతర గిరిజనుల ఐక్యతను చాటుతుంది. అప్పటి వరకు ఒకరికొకరు పుట్టిన ఆదివాసి, గోండు, కోలాం, పరదాస్, మెస్రం తెగలు ఈ జాతరలో ఒకటవుతుంటారు. జాతరకు వారం రోజుల ముందు నుంచే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి బండ్లపై ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు చేరుకుంటారు. అయితే ఈ ప్రయాణం కూడా అత్యంత నిష్ఠతో ప్రకృతితో మమేకమవుతూ సాగుతూ ఉంటుంది. గంగాభిషేకంతో మొదలై ప్రజాదర్బార్, బ్యాటింగ్ వంటి ప్రధాన కార్యక్రమాలతో ఈ జాతర జరుగుతోంది. మొదటి రోజు అమావాస్య కావడంతో అర్ధరాత్రి పవిత్ర గోదావరి నదీ జలాల అభిషేకంతో ఈ జాతర ప్రారంభమవుతోంది. ఉదయం పూట మర్రి చెట్ల నుంచి పూజా సామాగ్రిని సేకరించి అక్కడ నుంచి మిశ్రం వాసులు నాగోబా ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ పాదయాత్ర చూడడానికి రెండు కళ్ళు చాలవు. అయితే ఏడు కావడలలో నెయ్యి, పుట్టుతేనె, బెల్లం, గానుగ నూనె వంటి వాటిని ఉంచుకొని 125 గ్రామాల చుట్టూ కాలినడకన తిరుగుతూ ఉంటారు. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుంటారు. తెల్లవారుజామున 12 గంటల నుంచి 7 గంటల పాటు నిరాటంకంగా సాగే గంగాభిషేకం ఎంతో శోభాయమానంగా సాగుతోంది. మెస్రం ప్రజలు రాత్రంతా నాగదేవతకు పవిత్ర పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వరుసగా 3 రోజుల పాటు జాతర కొనసాగుతోంది. చివరి రోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. తినేటి తీసుకున్నా తోటి చేసినటువంటి నువ్వుల నూనెను మాత్రమే